దస్తావేజుల తయారీని మనమే తయారు చేసుకునేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆన్లైన్ విధానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా రిజిస్ట్రార్ రామ్ కుమార్ అన్నారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఏ నాగలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన విధానం చాలా సులభతరం అన్నారు. ప్రజలు దానిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. నమస్కారం. రిజిస్ట్రేషన్ శాఖలో ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి నాంది పలుకుతూ ప్రజలకు మరింత చేరువ కావాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు పార్టీలే స్వయంగా దస్తావేజులు తయారు చేసుకునే విధానాన్ని ఆన్లైన్ ద్వారా ప్రవేశపెట్టాలని భావిస్తున్నాము. ఈ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి విధానం ఇప్పుడు 2 జిల్లాల్లో, విశాఖపట్నం అండ్ కృష్ణా జిల్లాల్లో జరుగుతూ ఉంది. వాటిలో వచ్చేటటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ వెరిఫై చేస్తున్నాము. చేసి సక్సెస్ఫుల్గా ఇవన్నీ కూడా నవంబర్ 1 నుంచి ఇతర జిల్లాల్లో అమలు పరచాలనేటటువంటి ఉద్దేశం. ఇప్పుడు ఈ ఆన్లైన్ ద్వారా ప్రజలకు కావాల్సినటువంటి దస్తావేజులు, ప్రస్తుతానికి క్రయ దస్తావేజులు, దఖల దస్తావేజులు అంటే గిఫ్ట్ డీడ్స్ మాత్రమే పెట్టాము. తర్వాత 1x1 ఒక్కొక్కటి మిగతా దస్తావేజులు కూడా విస్తరింపజేస్తాం. దీని ముఖ్య ఉద్దేశం ఎవరికి వారు తమంతటి తాముగా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి కానీ, లేకపోతే టెక్నికల్గా కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గర నుంచే కూడా చేసుకునేటటువంటి సదుపాయం కల్పిస్తున్నాం. ఈ విధానం ద్వారా కావలసినటువంటి సమాచారాన్ని ఇంటర్నెట్లో ఉన్నటువంటి మా ప్రొఫార్మర్లో కనుక ఫిల్ చేసినట్టయితే అవన్నీ కూడా సభిష్ట కార్యాలయానికి చేరుతాయి. తిరిగిన తర్వాత ఆ దస్తావేజు తయారైన తర్వాత దస్తావేజు ప్రింటౌట్ తీసుకొని సభిష్టార్ ఆఫీస్కి వెళ్ళినట్టయితే అక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈజీగా జరుగుతుందని మేము భావిస్తున్నాం. అంతేకాకుండా సబ్రిస్టార్ ఆఫీసుల్లో కావాల్సినటువంటి సదుపాయం అనేటువంటి స్లాట్ బుకింగ్, ఏ సబ్రిస్టార్ ఆఫీస్కి ఎప్పుడు చెల్లాలి అనేటువంటి విషయాన్ని ముందుగానే తెలుసుకొని బుక్ చేసుకొని వెళ్ళేటువంటి సదుపాయం దీంట్లో ఉంది. అంతేకాకుండా దీని ద్వారా ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి అన్ని చెల్లింపులు కూడా ఆన్లైన్లో చెల్లించడం జరుగుతుంది. కాబట్టి పార్టీలు ఇది చాలా సౌకర్యవంతంగా ఉందని చెప్పి చాలామంది మిగతా జిల్లాల్లో కూడా చెప్తున్నారు. ఈ విషయాన్ని అందరూ గమనించవలసింది. అట్లానే మన ఉద్యోగులు కూడా ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకుని వెళ్ళి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు బాగా చేయాలి. అట్లానే ఈరోజు చివరి రోజు మేము గత 13 జిల్లాల్లో కూడా అన్ని ప్రాంతాలు తిరిగాము. తిరిగి ఈ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాము. వాళ్ళకు సందేహాలను నివృత్తి చేశాము. అట్లానే మా ఉద్యోగుల సందేహాలను కూడా నివృత్తి చేశాము. అంతేకాకుండా ప్రతి సబ్రిస్టర్ కార్యాలయంలో ఒక హెల్ప్ డెస్క్ సెంటర్స్ పెడుతున్నాము. ఎవరన్నా పార్టీలు కావాల్సి ఉంటే సబ్రిస్టర్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ సెంటర్లో కనుక వెళ్ళి వెరిఫై చేసుకొని సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అదేవిధంగా 9 నుంచి మా హెడ్ ఆఫీస్లో ఒక హెల్ప్ డెస్క్ కార్యక్రమం ఉంది. హెల్ప్ డెస్క్కు సంబంధించినటువంటి వరకు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇస్తున్నాము. వాటి ద్వారా కూడా మీరు సిబ్బంది కానివ్వండి, పార్టీలు కానివ్వండి, ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే తొలగించుకోవచ్చని భావిస్తూ ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. రిజిస్ట్రేషన్కి సంబంధించి దస్తావేజు రాసుకునే ప్రక్రియ అనేది సులభతరంగా చేస్తూ ఒక చిన్న మాడ్యూల్ని గవర్నమెంట్ వారు, డిపార్ట్మెంట్ వారు ప్రవేశపెట్టారు. దానిలో ఏంటంటే ఎట్లా ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ ఎట్లా చేయాలనేది చాలా అందరికీ అర్థమయ్యేలాగా తయారు చేయడం జరిగింది. ఆ డేటాలో వారి యొక్క పేర్లు, ఆస్తి యొక్క వివరాలు, సాక్షుల పేర్లు ఇవి నమోదు చేస్తే చాలు. వారు కోరుకున్న క్రయ దస్తావేజ్ కానీ దఖల దస్తావేజ్ కానీ ప్రింట్అవుట్ అనేది
చాలా 15 నుంచి 15 నిమిషాల్లోనే మనము ఇంటి దగ్గర కూర్చుని ఎవరి దగ్గరికి వెళ్లకుండా ఎవరిని అడగకుండా తయారు చేసుకోవచ్చు. సో ఇట్లాంటి కార్యక్రమాన్ని మేము ప్రవేశపెట్టాము. అది పబ్లిక్ అందరికీ కూడా చాలా సదుపాయంగా ఉంటుందని మేము భావిస్తున్నాము. దీని మీద పబ్లిక్ కూడా స్పందించి వారి యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చినట్లయితే అవన్నీ కూడా ఈ మాడ్యూల్లో ఇన్కార్పొరేట్ చేసి మరింత చక్కగా అది అందరికీ చెరువులు అయ్యేలాగా ప్రయత్నిస్తాం. నేను నాగలక్ష్మి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్, రిజిస్ట్రేషన్ చేసుకుంటాను.